मेक इन इंडिया मेड इन आंध्र प्रदेश राष्ट्र में किया कारण चूसी प्रति आंध्रुडु इलाने गर्वंगा चेप्पुकुंटाडु पारिश्रामिकंगा एपी की अंतटी ब्रांड वैल्यू सेट चेसिंदी गत प्रभुत्वं स्वतःगा पारिश्रामिकवेत्तैन जगन इप्पुडु आ ब्रांड वैल्यूनु बलि चेशारु पारिश्रामिकवेत्तलु एपी अंटेने అంబోని జర్సుకునేలా చేశారు నాడు పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న నవ్యాంధ్రలో నేడు పరిశ్రమల భద్రతనే ప్రశ్నార్థకం చేశారు అనుకూల వాతావరణాన్ని చెడగొట్టిన జగన్ పెట్టుబడులపై కట్టుకథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు కియా करवु नेलनु कार्ल उत्पत्ति की चिरुनामागा मार्चिन अतिपेद्द प्राजेक्ट ओवैपु आटोमोबाइल हब गा उन्न तमिलनाडु मरोवैपु वाणिज्य राजधानी स्टेटस अनुभविस्तुन्न महाराष्ट्र ई रेंडिंटिनी कादनी दक्षिण कोरिया नुंची नेरुगा आंध्र प्रदेश लोनि अनंतपुरंलो आगिंदी किया कार तमिलनाडु महाराष्ट्र प्रभुत्वालकु अप्पट्लो अदो बिग शॉक अदि अप्पट्लो आंध्र प्रदेश ब्रांड वाल्यू मरी इप्पुडु पारिश्रामिक वर्गाल्लो आंध्र प्रदेश कु अलांटि परपते उंदा ఉండుంటే గత 4.5 ఏళ్లలో కియా లాంటి చెప్పుకోదగ్గ సంస్థ ఒక్కటైనా ఏపీలో కాలుపెట్టిందా లేదు సరికదా ఉన్నవే పారిపోయే పరిస్థితి తెలుగుదేశం హయాంలో ఉత్సాహంగా ముందుకొచ్చిన కియా అనుబంధ పరిశ్రమలు కూడా ఇప్పుడు ముఖం చాటేశాయి ఇది నేడు మసకబారిన ఏపీ బ్రాండ్ అసలు ఆనాటి ప్రభుత్వం ఏపీ బ్రాండ్ ను ఎలా బిల్డ్ చేసింది వైకాపా ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్లోగన్ తో రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం సృష్టించారు నాటి సీఎం చంద్రబాబు తావోస్ వెళ్ళారు అక్కడ రాష్ట్రంలోని అనుకూలతలు వివరించారు పారిశ్రామిక వేత్తల్ని మెప్పించారు పరిశ్రమల్ని ఒప్పించారు మరి జగన్ కూడా దావోస్ వెళ్ళారు కదా అంటారా ఒక్క దావోస్ ఏంటి జగన్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ఆకర్షణ కోసం వైకాపా ప్రభుత్వం 15 అవుట్ రీచ్ల్లో పాల్గొంది కానీ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ఒక్క సంస్థని తీసుకురాలేకపోయింది దావోస్ వెళ్ళి కూడా అదాని అరబిందో సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు దేశీ సంస్థలతో ఒప్పందాల కోసం దావోస్ వెళ్ళడం ఎందుకనే విమర్శలు తప్ప ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకురాలేకపోయారు జగన్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని కక్షా కార్పణ్యాలకు కేరాఫ్గా మార్చిన జగన్ పారిశ్రామికంగాను అదే పంథ అవలంబించారు దానికి ఉదాహరణే అమరరాజా బ్యాటరీస్ అమరరాజాను జగన్ సర్కార్ చిత్తూరు జిల్లాకు పారిశ్రామిక గుర్తింపు తెచ్చిన దిగ్గజంగా చూడకుండా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన సంస్థగా చూసింది కాలుష్యం పేరుతో పొగపెట్టింది దానికి మూల్యమే 10,000 కోట్ల రూపాయల వ్యాపార విస్తరణను అమరరాజా తెలంగాణకు మళ్లించింది ఇలా స్వరాష్ట్రంలోనే ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారు జగన్ గత ప్రభుత్వం స్నేహపూర్వక సంబంధాలతో మేడ్ ఇన్ ఏపీ అంటూ పరిశ్రమల్ని రెక్కల కట్టుకుని వాలేలా చేస్తే వైకాపా సర్కార్ అరాచక ఆలోచనలు విధ్వంసకర విధానాలు హింసాత్మక పరిణామాలతో కొత్తగా రాబట్టిందేమీ లేకపోగా పాత పరిశ్రమల భద్రతనే ప్రశ్నార్థకం చేసింది అందుకే పారిశ్రామికవేత్తలకు నేడు ఏపీ అంటేనే బీపీ పెరిగే పరిస్థితి వచ్చింది హెచ్ఎస్బిసి అనే సంస్థ కూడా మూసేసి ఇంచుమించు ఒక 3,800-4,000 మంది పనిచేసేవారండి రౌండ్ ద క్లాక్ 3 షిఫ్ట్లో ఒక ప్రెస్టీజియస్ యాంకర్ కంపెనీ లాంటిది వైజాగ్లో అది కూడా మూసుకుని వెళ్ళిపోయిందండి ఐబిఎం అనే సంస్థ కూడా ఒక 2 సంవత్సరాల క్రితం మూసేసి వైజాగ్ నుంచి వెళ్ళిపోయారు 7 టైమ్స్ పవర్ బిల్ పెరిగిందండి తెలంగాణలో 7 టైమ్స్ పెరగలేదండి పెట్రోల్ రేట్లు తీసుకున్నా డీజిల్ రేట్లు తీసుకున్నా లిక్కర్ రేట్లు తీసుకున్నా అన్నీ కూడా ఇండియాలోనే హయ్యెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో అండి ఇట్ ఇస్ నాట్ ఎ బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లుల్లు మాల్ కానీ నెక్స్ట్ అమర్ రాజా బ్యాటరీస్ కానీ వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఇలా పెద్ద పెద్ద బిజినెస్ మెన్ని ఆంధ్రప్రదేశ్ గ్రోత్ కారణమైన ఇండస్ట్రియలిస్టులందరినీ ఒక రెవెంజ్ పాలిటిక్స్ కానీ ఇలాంటివన్నీ చేయటం వల్ల నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి వెళ్ళిపోయిందండి బాగా సో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎందుకు ఇటువంటి కక్ష సాధింపు రెజీమ్లోకి వెళ్ళాలన్న మనస్థ వాళ్ళకి నొప్పి కలిగించి ఎక్కువ మంది ప్రిఫరింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై కానీ బెంగళూరు కానీ పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి చేజేతుల పారిశ్రామిక విధ్వంసక వాతావరణం సృష్టించిన జగన్ మాటల్లో మాత్రం గొప్ప కథలు చెప్తున్నారు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత అనుకూల ప్రభుత్వం ఉందని ఊదరగుట్టారు 13,12,000 కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలు 386 ఎంఓయూలు కుదుర్చుకున్నాయని వేదికపైనే ప్రకటించారు వాటిని కార్యరూపంలోకి తెస్తామంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీ వేసి ఆరంభ సూరత్వం ప్రదర్శించారు
పది నెలలు గడిచిన ఇప్పటిదాకా 3058 కోట్ల విలువైన ప్రతిపాదనల్లో మాత్రమే అంతో ఇంతో కదలికొచ్చింది. అసలు విశాఖ సదస్సులో ప్రభుత్వం చెప్పిన 13 లక్షల కోట్ల విలువైన ఒప్పందాల్లో 9 లక్షల కోట్ల పెట్టుబడులు పునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రతిపాదించినవే. సాధారణంగా సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు డిపిఆర్ల తయారీ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు పొందడానికి కనీసం 7.5 సమయం పడుతుంది. విశాఖ సదస్సులో 39 సంస్థలు పునరుత్పాదక ఇంధన రంగంలో ఎంఓయూలు చేసుకుంటే ఇప్పటిదాకా 7ంటికే ప్రాథమిక డిపిఆర్లు తయారయ్యాయి. మిగతా ప్రక్రియ అంతా పూర్తయి నిర్మాణాలు ప్రారంభించాలంటే కనీసం 2 ఏళ్లు పడుతుందని అధికారులే చెబుతున్నారు. అంటే ఆయా ప్రాజెక్టుల ద్వారా 5 ఏళ్ల తర్వాతే విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గ్రీన్ అమ్మోనియా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్ ఇతర అనుమతులు ఇప్పట్లో లభించే అవకాశమే లేదు. ఈ లెక్కన ఇంధన రంగంలో వైకాపా సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఏ ఒక్కటి సమీపకాలంలో సాకారమయ్యే పరిస్థితి లేదు. ఇది 2023 అక్టోబర్ 4న సీఎం జగన్ వర్చువల్ విధానంలో 13 ప్రాజెక్టులకు జగన్ చేసిన శంకుస్థాపన దృశ్యాలు. ఇవి ఏ జిల్లాల్లో ఏర్పాటయ్యాయో కూడా చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏబీసీ లిమిటెడ్ 120,000 కోట్లతో ఏటా 250 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని సంతకాలు చేసింది. ఈ ప్రాజెక్టు ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది అనే వివరాలు మాత్రం చెప్పలేకున్నారు. ఇక రిలయన్స్ సంస్థ ప్రతిపాదించిన 10 గిగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుతో పాటు రెన్యూ పవర్, ఏసీఎంఈ, టెప్సాల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ తదితర సంస్థలు కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తాయి అనే దానిపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఇది పెట్టుబడులపై జగన్ సర్కార్ మాయా.